కాసేపట్లో ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. అలాగే ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి శ్రీధర్ బాబును కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికన్ ఠాగూర్ పిలిచారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఆయన దాదాపు బీజేపీలో చేరతారనేటువంటి కన్ఫర్మ్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ మేరకు మాట్లాడటం గానీ రాజగోపాల్ రెడ్డి వేస్తున్నటువంటి అడుగులు మొన్న ఆయన ఢిల్లీ వచ్చి అమిత్ షాని కలవటం గానీ ఆ తర్వాత ఆయన ముఖ్య నాయకులతోటి కాన్స్టిట్యూన్సీ వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ మొత్తంగా పరిణామాలు చూసుకున్నప్పుడు ఆయన బహుశా రేపు ఇంట్లోనే ఢిల్లీ కూడా వస్తారనేటువంటి మరొకసారి తెలంగాణ బీజేపీ నేతలతోటి కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వచ్చి అమిత్ షా వీళ్ళందరితో కలిసిన తర్వాత వాళ్ళ సమక్షంలో చేరే అవకాశం ఉందనేటువంటి ప్రచారం కూడా ఆ సమాచారం కూడా తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇప్పటి వరకైతే ఈ పరిణామాల మీద ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఈ పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పి సరే దానిపైన చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరి కాసేపట్లోనే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సీనియర్ ముఖ్య నేతలందరినీ కూడా సమావేశానికి పిలిచారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ సమావేశం జరగబోతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్క, అదేవిధంగా ఎంపీలుగా ఉన్నటువంటి మరో ఇద్దరు ఎంపీలు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరిని కూడా సమావేశానికి రావాల్సిందిగా మాణిక్యం ఠాగూర్ కోరారు. దాంతో పాటు శ్రీధరబాబును కూడా, దుద్దిల్ల శ్రీధరబాబు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న శ్రీధరబాబును కూడా ఈ సమావేశానికి హాజరు కమ్మని చెప్పి మాణిక్యం ఠాగూర్ కోరారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారా లేదు, ఆయన ఇప్పటికే ఆ ప్రకటనలు బీజేపీనే గెలుస్తుంది ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన పైన సస్పెన్షన్ వ్యవహారం నడుస్తుందా, లేకపోతే ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ ఆయన రాజీనామా చేస్తారా లేదు, పార్టీ వైపు నుంచి సస్పెండ్ చేయాలా లేదు, ఆయనంతటా ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జరగాలని కోరుకుంటుంది బీజేపీ. అదే సందర్భంలో టీఆర్ఎస్ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన సన్నాహాలు కూడా ఉప ఎన్నిక వస్తుందనే నేపథ్యంలో ఇప్పటికే ఆ మేరకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక పరీక్ష ఎదురు కాబోతుంది మరొకసారి ఉప ఎన్నిక ద్వారా. దీన్ని ఎట్లా ఫేస్ చేయాలనే అంశం కూడా, రాజగోపాల్ రెడ్డి పైన ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశంతో పాటు ఇప్పుడు ఫర్దర్ గా మరి ఇప్పుడు ఒకవేళ ఆయన వెళ్తే ఏ రకంగా ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఈ సమావేశంలో కీలకమైన చర్చ జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ కేసీఆర్.